ఈ విధంగా తీసుకున్న తర్వాత మీకు తర్వాత రికార్డ్ ఆప్షన్ ఉంది మనకు రికార్డ్ పైన మనకు రెడ్ కలర్లో ఈ విధంగా ఉంది కదా ఇదేంటంటే కెమెరా సింబల్ అన్నట్టు కెమెరా కానీ వీడియో కానీ రికార్డ్ అయితే వేసుకోవచ్చు అవసరం లేదు మనం డైరెక్ట్ నార్మల్గా ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోస్ అయితే ఉంటాయి కాబట్టి అంత యూజ్ చేయం ఈ రికార్డ్ ఆప్షన్ ఏంటంటే మీరు ఈ వీడియోకి ఆల్రెడీ మీరు వాయిస్ ఇచ్చి మీరు రికార్డ్ చేస్తారు అంటే మీరు మా నార్మల్గా ఎవరైనా మాట్లాడేటప్పుడు వీడియో ఇంటర్వ్యూ లాగా అయితే రికార్డ్ చేసినప్పుడు ఆల్రెడీ వాయిస్ రికార్డ్ అవుతుంది అదే అలా కాకుండా మీకు సపరేట్ వేరే మొబైల్లో మీరు వాయిస్ రికార్డు ఇందులో వీడియో రికార్డ్ చేయాలనుకున్నారనుకోండి ఇప్పుడు ఈ మొబైల్లో మీరు వీడియో రికార్డ్ చేశారు ఇందులో వాయిస్ సరిగ్గా రాదనుకోండి మీరు వేరే మొబైల్లో వాయిస్తోని రికార్డ్ చేస్తున్నారు ఒక ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో వాయిస్ బాగా వస్తుంది అనుకుంటే అందులో వాయిస్ మాట్లాడుకుంటూ మీరు ఇందులో వీడియో రికార్డ్ చేశారనుకోండి ఇప్పుడు ఆ వాయిస్ని ఇందులో దీనికి అటాచ్ ఏ విధంగా చేయాలి అనేది లేదంటే మీరు నార్మల్గా ఒక ఒక బ్యూటిఫుల్ ప్లేస్ రికార్డ్ చేసి దానికి ఒక సాంగ్ మ్యూజిక్ సూపర్గా యాడ్ చేయాలనుకోండి దాని గురించి ఎలా యాడ్ చేయాలని చెప్తాను ఇక్కడ మీకు ఆడియో ఉంది కదా ఫస్ట్ మీరు మీరు ఇది కాకుండా బయట బ్యూటిఫుల్ ప్లేస్ రికార్డ్ చేశారు మీకు మొత్తం డిస్టర్బెన్స్ వచ్చింది ఆ వీడియోలు ఆ వీడియోని క్లిక్ చేసి ఆ సౌండ్ ఆఫ్ చేయాలి చెప్పాను సౌండ్ ఇలా ఆఫ్ చేయాలో వీడియో క్లిక్ చేసి మీకు స్పీకర్ సింబల్ వస్తుంది ఇది క్లిక్ చేసి మీరు డైరెక్ట్ క్లిక్ చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ కిందికి తెచ్చినా సరే సౌండ్ అయితే ఆఫ్ అవుతుంది ఈ విధంగా ఆఫ్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ కట్ చేశాక ఇక్కడ మళ్ళీ ఆడియో క్లిక్ చేసి నచ్చిన సాంగ్ అయితే యాడ్ అయితే వేసుకోండి ఎగ్జాంపుల్ మీరు ఇది క్లిక్ చేసి ఇక్కడ పెసైక్ అని క్లిక్ చేశారు అనుకోండి ఆ సాంగ్ అయితే కింద రావడం జరుగుతుంది మీరు తీసుకున్న సాంగ్ అనేది ఈ విధంగా మీకు మెయిన్ అయితే ఆ వీడియోకు సాంగ్ ఆఫ్ అయిపోతుంది ఎందుకంటే మీరు ఆఫ్ చేశారు అది డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మీకు సపరేట్ మీరు మూవీ సాంగ్ అన్న ఏదైనా సరే యాడ్ చేసుకోవాలనుకుంటే సెపరేట్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న సాంగ్ ఉంటుంది కదా ఇందులో ఇక్కడ ఆడియో క్లిక్ చేసి ఎక్కడ ఉందో చూసుకోవాలి మీరు డౌన్లోడ్ ఫోల్డర్లో ఇందులో కనిపించలేదు అనుకోండి లాస్ట్ కంటే మనకు ఫోల్డర్స్ ఉంటుంది ఈ ఫోల్డర్ క్లిక్ చేసి ఇక్కడ మనకు ఫోల్డర్స్ అన్నీ రావడం జరుగుతుంది అందులో మీ సాంగ్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడ క్లిక్ చేసి సింపుల్గా మీరు ఇక్కడైతే యాడ్ అయితే చేయొచ్చు మీరు ఈ విధంగా అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను ఈ విధంగా సింపుల్గా అయితే మీరు తీసుకోవచ్చు నేను మళ్ళీ సౌండ్ అయితే నార్మల్ అయితే పెట్టేస్తాను ఓకే ఈ విధంగా అయితే మనం ఆడియో అయితే సెట్ చేసుకోవచ్చు మనకు దీనికనే కాదు మనం మెయిన్గా బర్త్డే వీడియోస్ ఎడిటింగ్ చేసినా సరే లేదంటే ఏ ట్వంటీ యాటిట్యూడ్ వీడియోస్ వెడ్డింగ్ వీడియోస్ ఇవి చేసినా సరే మనం నార్మల్గా ఫొటోస్ పెట్టే చేస్తాం కాబట్టి అడిషనల్గా మీరు సాంగ్ అయితే యాడ్ అయితే వేసుకోవాలి దానికోసం ఆడియో ఆప్షన్ అయితే సింపుల్గా మీరు యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం రికార్డు ఈ రికార్డు ఉంది కదా ఈ రికార్డ్ ఎందుకంటే మీరు ఇక్కడ ఫోటోస్ పెట్టి అయినా సరే ఇక్కడ అన్ని ఫొటోస్ పెట్టారనుకోండి పెట్టి ఇక్కడ రికార్డ్ క్లిక్ చేసి హలో హాయ్ ఈ విధంగా నేను రికార్డ్ అయితే చేశాను వైఫ్ ఈ విధంగా మీరు వాయిస్ అనేది రావడం జరుగుతుంది మీరు వాయిస్ అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మీరు ఆడియోని అయితే రికార్డే చేసుకోవచ్చు గాయస్ గాయస్ మీకు ఒకటి ఏంటంటే మీరు నార్మల్ కంటే మీరు ఇందులో ఆడియో రికార్డ్ చేశారనుకోండి మీకు వాయిస్ అనేది క్లారిటీగా ఉంటుంది కావాలంటే మీరు చెక్ చేసుకోండి మీరు నార్మల్గా వీడియోలో రికార్డ్ చేసిన వాయిస్ కంటే ఇందులో ఆడియో రికార్డు ఉంది కదా ఈ రికార్డ్ క్లిక్ చేసి మీరు మాట్లాడారు అనుకోండి కొద్దిగా బెటర్ ఉంటుంది మీకు వాయిస్ అనేది ఇందులో మాట్లాడి మీరు వాయిస్ రికార్డ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే మనకు ఈ ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది మ్యాక్సిమమ్ అన్ని చెప్పేశాను అనుకుంటున్నాను ఈ మీడియా ఏందు లేయర్ ఆడియో రికార్డు ఇది ఇంతకుముందు కూడా పార్ట్ వన్లో అయితే చెప్పాను మీకు వీడియో తీసుకొని ఏ విధంగా కట్ చేయాలి అందులో టెక్స్ట్ కానీ ఈ లేయర్ ఉంది లేయర్ క్లిక్ చేసి అందులో టెక్స్ట్ కానీ ఫోటో కానీ ఇటువంటి టెంప్లెట్స్ స్టిక్కర్స్ మనకు హ్యాండ్ రైటింగ్ ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేటివి ఏ విధంగా యాడ్ చేయాలి మనకి ఇంపార్టెంట్స్ ఉంటే అవి ఎలా బ్లర్ చేయాలి వీడియోలు అనేది ఈ పార్ట్లో అయితే చెప్పుకున్నాం గైస్ మనకి ఈ విధంగా అయితే నార్మల్గా మనం రికార్డ్ చేసిన వీడియో ఈ విధంగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు మన కలర్ అడ్జస్ట్మెంట్ గురించి కానీ మొత్తం అయితే చెప్పడం అయితే జరిగింది ఈ వీడియో ఉంది కదా ఈ వీడియో స్లో మోషన్లో ఉందనుకోండి మనం స్పీడ్ పెంచాలి ఇక్కడ మనకు స్పీడ్ ఆప్షన్ ఉంది ఈ స్పీడ్ ఆప్షన్ క్లిక్ చేసి నేను ఇవన్నీ డిలీట్ చేసి అయితే మీకు చూపిస్తాను చూడండి గైస్ ఇప్పుడు మనం ఈ స్పీడ్ కంట్రోల్ ఎలా సెట్ చేసుకోవాలి అంటే చూడండి ముందు లేయర్ క్లిక్ చేశాక ఇక్కడ స్పీడ్ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకు విధంగా ఆప్షన్స్ వచ్చాయి మనం స్లో మోషన్ అయినా పెట్టుకోవచ్చు వీడియోని స్పీడ్గా పెట్టొచ్చు ఇక్కడ వన్ ఉంది కదా ఎగ్జాంపుల్ నేను కొద్దిగా జరుపుతాను స్పీడ్ జరిపాక రైట్ మార్క్ ఇచ్చి మీరు మీకు స్పీడ్ పెరుగుతుంది కానీ వాయిస్ చేంజ్ అవుతుంది చూడండి కదా మనకు వాయిస్ అనేది చేంజ్ అయింది ఎందుకంటే ఇక్కడ మనం స్పీడ్ పెంచాక పైకి అంటే మనకు కీప్ పిట్స్ ఉంది కదా ఇది ఎనేబుల్ చేయాలి ఇది ఎనేబుల్ చేసి ఇప్పుడు మనం ప్లే చేయండి చూడండి ఈ విధంగా మనకు స్పీడ్ అనేది పెరుగుతుంది మన వాయిస్ మనకు ఉంటుంది అదే నార్మల్గా మీరు స్పీడ్ పెంచాలనుకోండి మీకు స్పీడ్ పెరుగుతుంది కానీ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయకపోతే వేరే వాయిస్ అయితే చేంజ్ అవుతుంది మీరు స్పీడ్లో పెట్టుకున్నారు కదా అదే ఇప్పుడు మీకు స్లో పెట్టి చూపిస్తారు చూడండి స్లోలో పెట్టి మీకు ఎనేబుల్ చేయాలి ఇప్పుడు చూడండి చూశారు కదా మీకు స్లోలో ఈ విధంగా అయితే మీరు మీకు నచ్చిన వీడియోని అయితే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు గైఫ్ ఈ స్లో మోషన్ స్పీడ్ మోషన్ ఈ విధంగా అనేది మీరు ఈ విధంగా అయితే మీకు స్పీడ్ స్లో అనేది మీ వీడియోకి అయితే సెట్ అయితే చేసుకోవచ్చు మనకు నెక్స్ట్ ఈ రివర్స్ ఉంది ఈ రివర్స్ క్లిక్ చేసాం అనుకోండి మనకు చూడండి నేను పూర్తిగా అయితే రివర్స్ ఆప్షన్ క్లిక్ చేశాను మీకు ఏ విధంగా వస్తుంది అనేది మీరే చూడండి చూశారు కదా ఈ రివర్స్ ఆప్షన్ ఏంటంటే మనకు ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం లాస్ట్ వరకు చెప్పుకుంటూ పోయాం ఇదేంటంటే రివర్స్ క్లిక్ చేసామనుకోండి లాస్ట్ నుంచి మొత్తం ఫస్ట్ వరకు అయితే రివర్స్ అంటే మనం హలో అన్నాం అనుకోండి లోహ ఇట్లా ఉల్టా రివర్స్ చెప్పుకుంటూ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మనకు రివర్స్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది కానీ ఎక్కువ మనం ఎడిటింగ్లో అయితే ఈ రివర్స్ ఆప్షన్ అనేది అసలు యూజ్ చేయం ఎందుకంటే మనకు అవసరం లేదు రివర్స్ చెప్పేటంతా బ్యాక్ అయితే క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు నార్మల్గా అయితే ఉంటుంది మనకు హాయ్ గైస్ చూసారు కదా ఈ విధంగా ఉంటుంది మళ్ళీ క్లిక్ చేసి మీకు ఈ స్పీడ్ కంట్రోల్ రివర్స్ అయితే చెప్పేశాను ఈ ఆప్షన్స్ అనేవి ప్యాన్ అండ్ జూమ్ అయితే ఇంత ముందు పాటులో ఇందులో కూడా చెప్పేశాను మీకు ఇక్కడ రొటేట్ మిజరింగ్ కూడా చెప్పేసాను కలర్ ఫిల్టర్ ఇవి చెప్పేశాం గైస్ మీకు కలర్ ఫిల్టర్ అడ్జస్ట్మెంట్ అనేది మీకు వీడియో చేసేటప్పుడు దానికి వీడియో కానీ ఫోటో కానీ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు మీకు ఈ క్లిఫ్ గ్రాఫిక్స్ ఉంది కదా ఇదైతే చెప్పలేదు ఇదేంటంటే ఇది క్లిక్ చేసాము అనుకోండి మనకు డిఫాల్ట్గా కైన్ మాస్టర్లో ఈ ఆప్షన్స్ అయితే ఈ క్లిఫ్ గ్రాఫిక్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇవి మనకు ఎక్కువ అంటే మనకు మనం ఫోటోస్ ఒక్కొక్క ఫోటో డిఫరెంట్ ఫొటోస్ పెట్టి వీడియో ఎడిటింగ్ చేస్తాం కదా అందులో చాలా యూస్ అయితే ఈ ఎఫెక్ట్స్ అనేటి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తారు చూడండి ట్రావెల్ అయిన యాక్టివిటీ ఉంది కదా ఇది క్లిక్ చేసాం అనుకోండి ఈ విధంగా రావడం జరుగుతుంది మనకు చూడండి ఇక్కడ టైటిల్ ఏదో ఒకటి మన రాసిద్దాం ఓకే ఇక్కడ టైటిల్ ఉంది లైట్ మార్క్ ఇచ్చండి చూడండి ఇప్పుడు మీకు హాయ్ గాయస్ ఈరోజు మనం చెప్పుకోబోయే ట్యాక్ చేసి యో మనకు లాస్ట్ వన్లో వచ్చింది చూసారు కదా ఇక్కడ నుండి స్టార్ట్ అయితే మనకు లాస్ట్ వన్లో మనకు ట్రైన్ మీద పోవడం జరుగుతుంది చూడండి నేర్చుకోవాలనేది చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇందులో అయితే పూర్తిగా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను కావున మీరు అయితే వీడియోని చూసారు కదా గాయస్ మీకు ఈ విధంగా అయితే ఈ ఎఫెక్ట్స్ అనేటివి మనకు యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకు ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క ఫొటోస్ ఉండడం వల్ల ఆ డిఫరెంట్ ఫొటోస్కి అయితే మనం ఈ ఎఫెక్ట్స్ అనేటివి యాడ్ అయితే చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనకు చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి సూపర్గా అయితే ఉంటాయి కదా ఇవి మనకు ఎఫెక్ట్స్ అనేటివి ఇవి కాకుండా అంతకు మించి మనకు ప్లే స్టోర్లో అంటే సారీ మనకు ఈ కైన్ మాస్టర్ స్టోర్లో అయితే దొరకడం అయితే జరుగుతుంది ఈ విధంగా అయితే మనకు ఈ క్లిప్ గ్రాఫిక్స్ అనేది యూజ్ అయితే అవుతుంది ఇది ఎక్కువగా మనం వీడియో ఎడిటింగ్లో అయితే యూస్ అయితే చేస్తాం నేను ఎక్కువగా అంటే ఇందులో నుంచి అయితే మన వీడియో ఎడిటింగ్లో అయితే అక్కడక్కడైతే యూజ్ అయితే చేస్తాను ఇక్కడ మనకు ఈ కింద ఆప్షన్ ఉంది చూడండి విగ్నెట్ అని ఇది క్లిక్ చేసామనుకోండి మనకు డిఫరెంట్ మొత్తం షాడో వచ్చి మిడిల్లో లైటింగ్ లాగా అయితే ఉంటుంది అండి ఈ ఆప్షన్ ఈ విధంగా యూజ్ అయితే అవుతుంది ఆఫ్ అయితే చేస్తున్నాను ఇక్కడ మనకు ఈ వాల్యూమ్ ఇంక్రిప్ట్ ఇది అంతా మనకు యూజ్ అవ్వదు ఈ ఇది కూడా మనకు ఇవి డిఫరెంట్ బేసిక్ ఈ రోజు మనం చెప్పకపోయిన వాయిస్ అనేది ఈ విధంగా అయితే మనం వాయిస్ అనేది చెప్పుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకోవచ్చు గాయ్స్ నేను ఎగ్జాంపుల్ ఏం పెట్టట్లేదు ఎందుకంటే మనం మాట్లాడిన వాయిస్ అయితే క్లీన్గా అయితే ఉంటుంది మీకు వాయిస్ ఇంకా ఫిల్టరింగ్ చేయాలి వాయిస్ గురించి ఇంకా బాగా రావాలి దానికి ఆడియో ఏదైనా ఏదైనా యాప్ ఉందా అంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను మళ్ళీ ఒక వీడియో చేస్తాను క్లారిటీగా అయితే చెప్తాను అందులో అందులో అయితే మీకు సింపుల్గా మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అవుతుంది అంటే మీకు డిస్టర్బెన్స్ ఉండకుండా మీ వాయిస్ క్లీన్గా వచ్చేటట్టు అయితే ఒక యాప్ అయితే ఉంది గైస్ దాని గురించి నెక్స్ట్ వచ్చే ఈ వీడియోస్ అయిపోగానే నెక్స్ట్ వచ్చే వీడియోలు అయితే ఆ యాప్ గురించి అయితే సపరేట్ అయితే చెప్తాను మనకు సిస్టంలో కూడా ఇంకో యాప్ ఉంది మనకు ఆ యాప్ గురించి ఆల్రెడీ చెప్పాను నేను మన వీడియోలో కావాలంటే మీరు చెక్ చేయండి అడా సిటీ అని ఉంటుంది ఆ యాప్ అయితే మనకు సిస్టంలో ఏ విధంగా ఎడిటింగ్ చేయాలి వాయిస్ అనేది అందులో పూర్తి అయితే చెప్పాను కావాలంటే మనం వీడియోలో ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి మీకు సిస్టంలో ఏ విధంగా చేయాలి అర్థమవుతుంది దీని గురించి మళ్ళీ నేను చెప్తాను మన మొబైల్లో ఏ విధంగా వాయిస్ అనేది నాయిస్ క్యాన్సిలేషన్ చేసి క్లీన్గా వచ్చేటట్టు చేయాలనేది చెప్తాను ఈ విధంగా మనకు ఇవి యూజ్ అవ్వవు మనకు ఎందుకంటే మనం బయట యాప్సే బాగుంటాయి ఇందులోకంటే మనకు ఈ ఆప్షన్స్ అన్నీ అంత యూస్ అవ్వవు గైస్ ఈ లాస్ట్ ఆప్షన్ ఉంది చూడండి ఎక్స్ట్రాక్ట్ టు ఆడియో ఇది అప్పుడప్పుడు మనకు యూజ్ అయితే అవుతుంది ఎక్స్ట్రా టు ఆడియో అన్నాం అనుకోండి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు ఈ వీడియోకు ఉన్న ఆడియో సపరేట్ అవుతుంది మనకు ఆడియో రూపంలో ఆ వీడియో నుంచి ఆడియో సపరేట్ అయ్యి ఆ వీడియో సౌండ్ ఆఫ్ అవుతుంది ఈ విధంగా మనకు ఈ వీడియో డిలీట్ చేసి మళ్ళీ వేరే వీడియో ఏదైనా యాడ్ చేసుకున్నా మనకు ఈ వాయిస్ అనేది అలాగే ఉంటుంది ఈ వీడియోకి సంబంధించింది ఈ విధంగా ఎక్స్ట్రా టు ఆడియో అయితే మనకు యూజ్ అయితే అవుతుంది గైస్ నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రాన్స్కోడ్ ఉంది కదా ఇది క్లిక్ చేసాం అనుకోండి మనం ఎంత దాంట్లో మనం వీడియో సేవ్ చేయాలనేది ఇందులో ఉంటుంది ఇది అవసరం లేదు మనకు డైరెక్ట్ వీడియో ఎడిటింగ్ మొత్తం కాగానే పైన ఏరో మార్క్ లాగా ఉంది కదా దీన్ని క్లిక్ చేసాం అనుకోండి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది గైస్ మీకు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఫుల్ హెచ్డి టెన్ జైటీపీ ఇంకోటి క్యూహెచ్డీ ఫోర్టీ ఫోర్టీన్ ఫార్టీపీ ఉంది కదా రైట్ సైడ్ ఫ్రేమ్ రేట్ వచ్చేసి మీరు హైలోనే పెట్టుకోండి థర్టీ కొందరికి సపోర్ట్ చేస్తే సిక్స్టీ కూడా వస్తుంది ఇక్కడ నేను థర్టీ పెట్టుకొని ఫుల్ హెచ్డి టెన్ జైటీపీ అయితే పెట్టుకుంటున్నాను మీ మొబైల్లో సపోర్ట్ చేసే విధంగా అయితే పెట్టుకోండి మాక్సిమం టెన్ ఎయిటీపీ సపోర్ట్ చేస్తుంది మీరు ఇంకా హై మొబైల్ అనుకోండి ఇంకా సపోర్ట్ చేస్తుంది అనుకుంటే ఫోర్టీన్ ఫార్టీ సిక్స్టీ ఫ్రేమ్ అయితే పెట్టుకోండి మీకు ఇంకా క్లారిటీలో అయితే రావడం జరుగుతుంది మీరు పెట్టుకున్న తర్వాత మీకు లో ఉంది కదా మీరు లో పెట్టుకున్నారనుకోండి నైన్టీన్ ఎంబీ మీకు ఎంత అయితే అంతే మీరు ఎంత తగ్గించుకుంటే అంత ఎంబీ తగ్గుతుంది మీకు వీడియో క్వాలిటీ కూడా తగ్గుతుంది అందుకే మీరు హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ అనుకోండి అంటే సేవ్ యాప్ వీడియో అనుకోండి మీకు వీడియో అనేది సేవ్ అయిపోతుంది ఫుల్ హెచ్డీలో మీరు ఏ విధంగా వీడియో ఎంత క్వాలిటీలో ఎడిటింగ్ చేశారో అంత క్వాలిటీలో మీకు అవుట్పుట్ అనేది వీడియో రావడం జరుగుతుంది గైస్ ఈ విధంగా అయితే మీరు వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు చూడండి సేవ్ యాప్ క్లిక్ చేశాను అనుకోండి మీకు ఈ విధంగా అయితే సేవ్ అవుతుంది నేనైతే క్యాన్సల్ చేస్తున్నాను ఈ విధంగా మీరు సేవ్ అయితే వేసుకోవచ్చు మీరు రికార్డ్ చేసిన వీడియో అనేది ఈ విధంగా ఎడిటింగ్ అయితే వేసుకోవచ్చు మొబైల్తో రికార్డ్ చేసిన వీడియో ఏ విధంగా ఎడిటింగ్ చేయాలనేది అనేది చెప్పాను గైస్ మీకు ఈ విధంగా అయితే మీరు మొబైల్లో అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు మ్యాక్సిమమ్ నేను అన్ని ఆప్షన్ గురించి అయితే చెప్పేశాను ఇక్కడ మీకు రోటే ఈ సింబల్ ఉంది కదా ఎగ్జాంపుల్ మీకు ఒక ఫోటో తీసుకొని చూపిస్తాను గైస్ మీకు ఎందుకంటే ఈ విధంగా మీరు ఫోటోస్ ఇట్లా లేయర్ వీడియో తీసుకున్నారనుకోండి ఇది అవసరం లేదు ఇంతకుముందు ఈ ఈ ఫోటోకు నేను టూ పార్ట్స్ అయితే కట్ చేశాను ఇప్పుడు మీరు ఎట్లా మళ్ళీ నార్మల్గా కావాలి ఈ విధంగా కాదు ముందు ఎట్లా ఉండేది అట్లా జెంట్ ఉండాలి అనుకోండి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో రెండు రొటేట్ ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది కిందికి క్లిక్ చేస్తే మీకు సెకండ్ ఎలా చేశారో ఆ విధంగా అయితే ఈ ఆప్షన్స్ అనేటివి చూస్ అవుతాయి నేను మళ్ళీ బ్యాక్ క్లిక్ చేస్తున్నాను అవసరం లేదు మనకు అది కింద ఆప్షన్ ఉంది కదా ఈ డబ్బా తిరిగి ఈ క్లిక్ చేస్తే మనకు చూడండి క్యాప్చర్ అండ్ సేవ్ క్యాప్చర్ అండ్ యాడ్ క్లిప్ క్యాప్చర్ అండ్ యాడ్ లేదు అంటే మాకు ఇవి చేసామనుకోండి అనుకోండి మనకు క్యాప్చర్ అయ్యి మనకు ఈ వీడియోలో ఫోటో క్యాప్చర్ అవుతుంది సెకండ్ ఆప్షన్ క్యాప్చర్ అయిన యాడ్ క్లిప్ ఉంది కదా మనకు ఆ ఫోటో క్యాప్చర్ అయ్యి అంటే స్క్రీన్షాట్ లెక్క సేవ్ అయ్యి ఇందులోనే యాడ్ అవుతుంది మనకు సేవ్ అయిన ఫోటో ఉంటుంది కదా మనకు క్లారిటీ అనేది బాగుండదు కానీ ముందు ఎత్తున్న దీని ద్వారా అయితే మీరు సేవ్ చేసుకోకుండా ఎందుకంటే మీకు స్క్రీన్ షాట్ తీయాలనుకుంటే వీడియో సేవ్ చేసుకొని ఆ వీడియో ప్లే చేసేటప్పుడు ఆపే మీరు స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసి ఇందులో యాడ్ చేసుకుంటే మీకు ఆ ఫోటో క్లారిటీ ఉంటుంది అదే ఇందులో మీరు డైరెక్టు ఇక్కడ క్యాప్చర్ అండ్ యాడ్ యాస్ క్లిప్ ఉంది కదా ఇందులో క్యాప్చర్ చేస్తే మీకు ఫోటో క్లారిటీగా ఉండదు అంతా యూ అయితే చేయము మనం ఇవి మీకు మాక్సిమం అయితే ఈ విధంగా అయినాక మనకు సెట్టింగ్ ఉంది కదా ఈ సెట్టింగ్ గురించి కూడా చెప్పేస్తాను మనకు పూర్తి అయితే ఇందులో మాక్సిమమ్ అన్నీ చెప్పేస్తాను డైరెక్ట్ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఆడియో మాస్టర్ వాల్యూమ్ ఉంది కదా ఇవన్నీ ఏం మీరు డిస్టర్బ్ చేయకండి గాయస్ మనకు చూడండి ఇవన్నీ ఏం అవసరం లేదు ఇక్కడ వీడియో ఉంది కదా ఏంటంటే మనకు ఇక్కడ వీడియో ఫేడ్ ఇన్ స్టార్ట్ ఆఫ్ ప్రొజెక్ట్ ఉంది కదా దీన్ని ఇక్కడ ఎనేబుల్ చేసాము అనుకోండి మనకు స్టార్టింగ్లో అనేది వీడియో ఏ విధంగా వస్తుంది చూడండి ఇది కూడా ఎనేబుల్ చేసాం అనుకోండి మనకు వీడియో అనేది చూడండి మీరే వచ్చేటప్పుడు మీకు నార్మల్గా ఫేడ్ అంటే కొద్దిగా కొద్దిగా మీకు స్టార్టింగ్ మంచిగా వస్తుంది లాస్ట్ వెళ్ళేటప్పుడు స్మూత్గా అంటే ఎండు కావడం వీడియో జరుగుతుంది చూడండి ఈ విధంగా చూసారు కదా మనకు మొత్తం కనిపించకుండా కొద్దిగా 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 ఈ విధంగా పూర్తి చేస్తుంది మనకు ఎండింగ్ కూడా అలాగే జరుగుతుంది చూడండి ఈ విధంగా అయితే ఎండింగ్ అవుతుంది ఈ విధంగా మనం ఈ సెట్టింగ్ ఆప్షన్లో ఈ వీడియో దాంట్లో అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు ఆడియో కూడా సేమ్ అలాగే ఆడియో అవసరం లేదు మనకు వీడియో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే ఆడియో కూడా సెట్ అయితే చేసుకోండి ఇవైతే నేను ఆఫ్ చేస్తున్నా గాయ మనకు లాస్ట్ వన్ ఎడిటింగ్ ఈ ఎడిటింగ్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది మనం బర్త్డే వీడియో చేసేటప్పుడు ఫోటో డ్యూరేషన్ కానీ మనకు ఫిట్ ఇన్ స్క్రీన్ ఇది ఫుల్ స్క్రీన్ ఆటో మనకు ఇందులో ఈ ఫిట్ ఇన్ స్క్రీన్ ఫిల్ స్క్రీన్ ఆటో ఉంది కదా ఇందులో మెయిన్గా ఉపయోగపడే ఆప్షన్ వచ్చేసి ఫిల్ స్క్రీన్ ఈ ఫిల్ స్క్రీన్ ఏంటంటే మీకు నార్మల్గా ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తా కదా చూడండి ఇక్కడ లేయర్ తీసుకొని నేను ఒక ఫోటో యాడ్ చేస్తాను ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేశాను మాకు స్క్రీన్లో ఫిట్ అయింది ఆ ఫోటో అంత ఉంది స్క్రీన్లో అయితే ఫిట్ కావాలి పైన గ్యాప్ ఉంది కింద గ్యాప్ ఉంది అందులో ఫిట్ కావాలంటే మీకు చెప్పిన ఫోటో క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ కత్తెర్ సింబల్ క్లిక్ చేసి ఈ ఫోటోని రెండు వేలతో జూమ్ చేస్తే మనకు ఈ విధంగా ఫిట్ అవుతుంది అనేది చెప్పిన కదా బ్యాక్ క్లిక్ చేస్తున్నా ఈ విధంగా ఇదంతా చేసే బదులు మీరు తీసుకునేటప్పుడే మీకు ఈ సెట్టింగ్ ఆన్ చేశారు అనుకోండి డైరెక్ట్ ఫిట్ అయిపోతుంది ఫోటో అనేది చూడండి సెట్టింగ్ క్లిక్ చేసి ఎడిటింగ్ క్లిక్ చేసి ఇప్పుడు ఫుల్ స్క్రీన్ చూడండి ఫిల్ స్క్రీన్ క్లిక్ చేసాను ఇంటూ క్లిక్ చేసి ఇప్పుడు అదే ఫోటో తీసుకుంటా చూడండి ఆటోమేటిక్గా మీకు అందులో ఫిట్ అయిపోతుంది తీసుకున్నా చూడండి మీకు ఫస్ట్ తీసుకున్న ఫోటోకు సెకండ్ తీసుకున్న ఫోటోకు డిఫరెంట్ చూడండి మనం సెకండ్ ఆప్షన్ ఎనేబుల్ చేశాం కాబట్టి మనం తీసుకున్న ప్రతి ఫోటో ఆటోమేటిక్గా ఫిట్ అవుతూనే వస్తుంది ఈ విధంగా మీకు ఒకవేళ ఫిట్ అయినా కూడా కొద్దిగా ఏదైనా చిన్న కట్ అయినా లేకుంటే కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చినా మీరు ఇందులో అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఫోటో క్లిక్ చేసి సేమ్ ప్యాన్ అండ్ జూమ్లోకి వెళ్ళి మీకు ఫోటో ఈ విధంగా జరుపుకోవచ్చు అడ్జస్ట్మెంట్ కూడా ఇందు ఇందులో అయితే చేసుకోవచ్చు గైస్ ఈ విధంగా మనకు ఈ సెట్టింగ్లోని ఆప్షన్స్ అయితే యూజ్ అవుతాయి చూడండి ఈ ఆప్షన్ అయితే మనకు ఈ ఫోటో డ్యూరేషన్ ఏంటంటే మనకు ఫోటో మనకు ఎంత మనకు ఫోటో చిన్నగా చిన్న క్లిప్ లాగా రావాలా ఇంత సెకండ్స్ మనకు లాంగ్ కావాలా ఫోటో ఒక ఫోటోవే డ్యూరేషన్ లాంగ్ కావాలనేది చూపిస్తాను ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది కదా నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు తెలియడం కోసం వన్ వన్ పాయింట్ ఫైవ్ పెడుతున్నా చూడండి ఇంటూ క్లిక్ చేసి ఇప్పుడు ఈ ఫోటో ఫస్ట్ తీసుకున్న ఫోటోలు ఇలా ఉన్నాయి ఇప్పుడు అదే ఫోటో మళ్ళీ తీసుకుంటున్నాను చూడండి మనం వన్ పాయింట్ ఫైవ్ పెట్టాం కాబట్టి మనకు ఫోటో డ్యూరేషన్ అవుతుంది ఇంత వచ్చింది చూడండి మనం ఫస్ట్ తీసుకున్న రెండు ఫోటోలకు ఇప్పుడు తీసుకున్న రెండు ఫోటోలకు డ్యూరేషన్ అనేది ఇంత తగ్గుతుంది ఎందుకంటే మనకు ఇప్పుడు స్పీడ్ యాటిట్యూడ్ వీడియో ఉంది అనుకోండి నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు స్పీడ్ యాటిట్యూడ్ వీడియో సాంగ్ తగ్గట్టు చేయాలనుకుంటే ఫొటోస్ స్పీడ్గా వచ్చే రావాలి కాబట్టి నేను ఈ విధంగా ఒక్కొక్క ఫోటో తీసుకొని ఇలా క్లిక్ చేసి కత్తి సింపుల్ క్లిక్ చేసి విధంగా విధంగా క్లిక్ చేసి మళ్ళీ ఒక్కొక్కటి కరెక్ట్ అడ్జస్ట్మెంట్గా మీకు ఫొటోస్ కట్గా మరీ లాంగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఈ విధంగా కాకుండా ఫోటోస్ తీసుకునేటప్పుడే ఈ సెట్టింగ్ క్లిక్ చేసి ఎడిటింగ్ క్లిక్ చేసి మనకు ఇక్కడ డ్యూరేషన్ మనకు ఆ సాంగ్కు ఎంత తగ్గట్టు బీట్ బీట్ మార్కు అనేది చూసుకొని మనం ఇక్కడ సెట్ అయితే చేసుకోవచ్చు గాయస్ మీకు ఇంకా లాంగ్ తీసుకొని చూపిస్తా చూడండి ఇంటూ క్లిక్ చేసి అదే ఫోటో మళ్ళీ తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఈ ఫోటోకు ఈ మూడు ఫోటోలకు డిఫరెన్స్ చూడండి మనం డ్యూరేషన్ బట్టి అయితే ఉంటుంది గైస్ మనం ఫోటో తీసుకునేటప్పుడు కూడా మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ సాంగ్ తగ్గట్టు ఫోటో డ్యూరేషన్ ఈ విధంగా సెట్ చేసుకుంటే అదే డ్యూరేషన్లో మిగతా తీసుకున్న ఫోటోలన్నీ రావడం జరుగుతుంది ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు మనకు సెట్టింగ్లో ఈ డ్యూరేషన్ మనకు ఫుల్ స్క్రీన్ ఈ రెండు మెయిన్గా చూస్ అయితే ఫిట్టింగ్ స్క్రీన్ ఉంది కదా అది కాకుండా మనకు ఈ రెండు ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా యూస్ అవుతాయి గా మీరు ప్రతి వీడియో ఎడిటింగ్లో అయితే ఈ ఆప్షన్స్ అయితే యూజ్ చేస్తారు చూడండి ఈ విధంగా అయితే ఇవి యూజ్ అయితే మనకు మ్యాక్సిమం మనం అన్ని చెప్పేసాం ఇంకోటి మనకు సెట్టింగ్ కింద ఆప్షన్ ఇంకో త్రీ లైన్స్ లాగా ఉంది కదా యారు మనకు లెఫ్ట్ సైడ్లో ఈ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మనకు చిన్నగా వస్తుంది మనకు రైట్ సైడు స్క్రీన్ అనేది చిన్న వస్తుంది ఎడిటింగ్ అనేది పెద్ద వస్తుంది దీన్ని క్లిక్ చేసి మనం ఈ విధంగా ఏదైనా సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు మనం ఈ కింద అనేది వస్తుంది చూడండి ఇక్కడ పెద్ద ఉంటేనే మనకు కరెక్ట్ ఏర్పడుతుంది ఈ లాస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు వీడియో చాలా ఉంది అనుకోండి లెంత్ ఇది క్లిక్ చేసామనుకోండి అనుకోండి ఈ పార్ట్కు పార్ట్కు మధ్యలో వస్తుంది ఈ లాంగ్ ప్రెస్ చేసి ఇప్పుడు మూ టు ప్రీవియస్ పాయింట్ అంటే మీకు ఫస్ట్ కచ్చేస్తుంది ఇక్కడ మూ టు ద బిగింగ్ బిగినింగ్ పాయింట్ అంటే ఆ పార్ట్లో మీకు ఫస్ట్కి వస్తుంది మూవ్ టు ద ఎండ్ ఉంది అనుకోండి లాస్ట్ మొత్తం మీరు ఎన్ని పార్ట్స్ ఉన్నా సరే వీడియో ఎండ్కైతే వెళ్తుంది మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి ఈ ఆప్షన్ అనేది ఇప్పుడు ఫస్ట్కి రావాలంటే నార్మల్గా మనం ఇలా అంటే వీడియోలు ఎంత ఉంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది అదే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి మూవ్ టు ద ప్రీవియస్ పాయింట్ అన్నాం అనుకోండి మీకు ఇక్కడ మూవ్ మూవ్ టు ద బిగినింగ్ ఉందనుకోండి క్లిక్ చేస్తే మీకు ఎన్ని పార్ట్స్ ఉన్నా మీకు డైరెక్ట్ ఫస్ట్ కట్ చేస్తుంది లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎందుకు కట్ చేస్తుంది ఈ విధంగా మనకి ఈ ఆప్షన్స్ అయితే మనం రికార్డ్ చేసిన వీడియోకి అయితే ఈ విధంగా అయితే మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు గైస్ నేను ఎగ్జాంపుల్ మీకు ఈ వీడియో అయితే నేనేది రికార్డ్ చేసి అయితే మీకు చూపించాను ఎగ్జాంపుల్ కోసం నేను ఫేస్ క్యామ్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేసి అయితే మీకు ఎలా ఎడిటింగ్ చేయాలనేది చెప్పాను ఈ విధంగా అయితే మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు రికార్డ్ చేసిన వీడియోలో ఈ ఆప్షన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి మీకు క్లారిటీగా మళ్ళీ వీడియో ఫస్ట్ నుంచి అయితే చూడండి మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది మ్యాక్సిమం అన్ని ఆప్షన్స్ అయితే చెప్పేసాను డైరెక్ట్ ఎడిటింగ్ అయితే చేసేస్తాను గైడ్స్ అందులో మీకైతే ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఈ వీడియోని ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను అది కూడా చూడండి ఇది కూడా చూడండి చూసుకుంటూ మీ మొబైల్లో ఇంకో మొబైల్లో అయితే ప్రాక్టీస్ అయితే ఎగ్జాంపుల్ మీకు ఫోన్లో ఏదో ఒకటి రికార్డ్ చేసి నేను చెప్పిన ఆప్షన్స్ అయితే మీరు యూజ్ అయితే చేయండి మీకు కొద్దిగా ప్రాక్టీస్ అయితే ఉంటుంది డైరెక్ట్ నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మీకు బర్త్డే వీడియో ఏ విధంగా ఎడిటింగ్ చేయాలని చెప్తాను అందులో మీకు క్లారిఫై వచ్చేస్తుంది మీకు వీడియో ఎడిటింగ్ మీద గైస్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టిన మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి మీకు సపోర్టింగ్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ